ఇందులో భాగంగానే విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్ రెడ్డి సర్కార్ లో చేసినటువంటి వ్యవహారాల పైన ప్రస్తుతం విజిలెన్స్ అయితే ఫోకస్ పెట్టింది. ఇక దినేష్ చెప్పండి, ముఖ్యంగా టీటీడీ సంబంధించినటువంటి అంశంలో మనం చూసాం అక్కడ ఉన్నటువంటి అనేక మంది సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, మిగిలినటువంటి వారు కూడా గతంలో నిధులు సంబంధించినటువంటి విషయంలో డైవర్ట్ చేస్తున్నారని, లేకపోతే ఎప్పుడూ లేనటువంటి కొత్త విధానాలు తీసుకొని వచ్చి స్వామివారికి రావాల్సినటువంటి ఆదాయం ఏమవుతుంది అనేటువంటి అంశం కావచ్చు, లేదా మొత్తానికి ఇక్కడ ఒక రాజకీయాలకు సంబంధించినటువంటి కేంద్రంగానో, లేకపోతే దాన్ని ఆ ప్రభావితం చేసేటువంటి కేంద్రంగా మలుచుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. మళ్ళీ కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకసారి ఆల్రెడీ తిరుమలలో విజిలెన్స్ సంబంధించి విచారణ చేపట్టింది, కొన్ని రికార్డుల సంబంధించి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యవహారం పైన ఎలాంటి విచారణ అక్కడ జరగబోతోంది, ఈ విచారణ ఆదేశించడం పట్ల తిరుపతిలో కావచ్చు, శ్రీవారి భక్తుల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? థ్యాంక్ యూ సార్. మొత్తం మీద భక్తులైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా జర్నలిస్టులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో టీటీడీకి సంబంధించినటువంటి వార్తలు రాసినటువంటి ఒక విలేకరి పైన గంజాయి కేసు, తప్పుడు కేసు పెట్టించి అతని రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒకరే కాదు, ఇంకా చాలామంది విలేకరుల పైన కూడా వాళ్ళు జరుగుతున్న అక్రమాలని రాయాలని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టించేటువంటి పరిస్థితి జరిగింది. ఈ నేపథ్యంలో టోటల్గా తిరుపతి నుంచి కూడా అనేక పార్టీల వాళ్ళు ధర్మారెడ్డి వ్యవహార శైలిపైన ఇప్పటికే గవర్నర్, అటు బీజేపీ కావచ్చు, అలాగే ఇతర పార్టీలన్నీ కూడా గవర్నర్ని కలిసి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులు తీవ్రంగా దుర్వినియోగం అయిందనేటువంటి ఆరోపణలు అటు స్వయంగా జనసేనకు సంబంధించినటువంటి చీఫ్ పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో బహిరంగ సభల్లో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు ఒకే ఒక అంశాన్ని చెప్పుకుని ఇక్కడ జరిగిన అవినీతిని గురించి మనం అర్థం చేసుకోవడానికి ఒక అంశం చెప్పుకోవాలా, ధర్మారెడ్డి ఎన్నికల కమిషన్ పరిధిలో రాష్ట్రం అంతా ఉన్నప్పుడు ఆయన్ని బదిలీ చేస్తారని జరిగినప్పుడు ఆయన ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన చెప్పదలుచుకుని కొన్ని చెప్పేసిన తర్వాత కెమెరాలన్నీ ఆఫ్ చేయించి అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ అన్ని తీసి బలవంతంగా తీసి పెట్టుకుని ఆయన రాబోయే తనకు జూన్తో పదవీ కాలం ముగుస్తుంది, ఆ తర్వాత 5 సంవత్సరాలు తాను టీటీడీకి చైర్మన్గా ఉండబోతానని బూతులు మాట్లాడుతూ ఎవరు తన్ని ఏం పేర్కోలేరని చెప్పి తిరుమలలో అది కూడా అన్నమయ్య భవన్లో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఈ యొక్క జర్నలిస్టులు అందరూ కూడా ఈ సందర్భంగా చర్చించుకుంటున్నారు. ధర్మారెడ్డికి తగిన సాక్షి జరుగుతూ ఉంది అని చెప్పి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నందుకు అతను పూర్తి స్థాయిలో శిక్ష పడుతుందనేటువంటి నమ్మకం అంటే జర్నలిస్టులు కావచ్చు, తిరుపతిలో ఉండేటువంటి అనేక పార్టీలు కావచ్చు, భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మార్పుల పేరుతో కావచ్చు, అనేక చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి, సామాన్యుల దర్శనాల విషయం కావచ్చు, లేదా మిగిలినటువంటి వారు విఐపీలు కానీ వీరి విషయంలో కావచ్చు, రకరకాల మార్పులని పేరుతో ఖచ్చితంగా అది టీటీడీకి ఉపయోగం కలగకుండా ఎవరికో వారు అనుకున్నటువంటి వారికి, లేదా వారు సిఫార్సులు చేసుకున్నటువంటి వారికే ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. సో ఈ వ్యవహారాలు కావచ్చు, లేదా నిధులకు సంబంధించిన దానిపైన కూడా ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ప్రధానంగా ప్రస్తుతం కంప్లైంట్లు కూడా చేశారు కాబట్టి. సో ఈ వ్యవహారం పైన ఏం జరిగింది అసలు? శేషాద్రి అంటే శేషాద్రి స్వామి బతుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి ఆభరణాలు చేయించడానికి అక్కడ వచ్చినటువంటి భక్తుల్ని ఆయన కన్విన్స్ చేసి 5 రకాల సెట్లు తల నుంచి కాళ్ళ వరకు అనేక రకాల ఆభరణాలు చేయించారు. అయితే ధర్మారెడ్డి వెంకటేశ్వర స్వామి కోసం పనిచేయకుండా జగన్ రెడ్డి కోసం పనిచేసిన పరిస్థితి, విరాళాలన్నీ కూడా ఆ పార్టీకి వెళ్లే విధంగా ఈ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా యూజ్ చేశారని చెప్పి జగన్ పైన ఉన్న కేసులు కావచ్చు ఇతర కేసులన్నింటినీ కూడా పైరువేలు చేసి జడ్జీలకి బహుమతులు అంటే ఎంట్రీ ఉండడానికి జనరల్ గా టీటీడీకి సంబంధించిన ఈ అంటే దేవుడి తరఫున వచ్చాడని చెప్పి ఎవరైనా కలవడానికి అంగీకరిస్తారు, దాన్ని కూడా దుర్వినియోగం చేసుకుని అక్కడ కూడా ప్రసాదాలు అవన్నీ ఇచ్చి వాళ్లతో పైరువేలు చేసినటువంటి ఇది కూడా జడ్జీలు కూడా సంస్థకు సంబంధించిన విషయంలో అనేక అంశాలు లేదా అనేక వ్యవహారాల పైన కూడా చేశారు. లోకల్ గా కూడా కొంతమంది ఓవరాల్ గా టీటీడీ సంబంధించిన ప్రక్షాళన విషయం పైన కూడా ఇప్పుడు ఈవో దృష్టి పెట్టారు. సో దీనికి సంబంధించి కూడా ఎలాంటి మార్పులు కోరుతున్నారు?
ఇప్పటికే టీటీడీ ఇప్పుడు ఉన్నటువంటి శ్యామలరావు పూర్తి స్థాయిలో విజిలెన్స్ సంబంధించినటువంటి ఎంక్వైరీకి పూర్తిగా ఆయన తన అధికార గణాన్ని సిద్ధం చేశారు. అనేక మంది ఎవరెవరు ఆధార్ కార్డులు కావచ్చు, ఫోన్ నెంబర్లతో కావచ్చు, దళారీ వ్యవస్థ సుమారుగా ధర్మారెడ్డికి సంబంధించినటువంటి పరిపాలనలో ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా వాళ్ళ తరఫున దళారీల్ని తిరుమలలో ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా అక్కడ గెస్ట్ హౌస్లు కావచ్చు, అలాగే బంగారం బ్యాంకుల్లో పెట్టేటువంటి బంగారాన్ని కూడా తన ఇష్టానుసారం పెట్టారనేటువంటిది ఉంది. అలాగే ముడి సరుకులు టీటీడీకి సంబంధించి కొనుగోలు చేయాల్సిన ముడి సరుకుల కొనుగోలు కూడా పూర్తిగా అధికారులు దుర్వినియోగం చేసి తన కనుకున్న వారికి టీటీడీ నిధులు కట్టబెట్టడానికి ధర్మారెడ్డి చేసినటువంటి అవన్నీ కూడా ఉంది. మొత్తం విజిలెన్స్ ఎంక్వైరీ అయితే ఇప్పటివరకు జరుగుతున్న ఎంక్వైరీలోనే చాలా వరకు ధర్మారెడ్డి అక్రమాలు, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తుల అక్రమాలు ఇప్పటికే వెలుగు చూశాయి. దీంతో ఆ విషయాలన్నీ కూడా టీటీడీకి సంబంధించిన ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడంతో మరింత లోతుగా దర్యాప్తు చేసే ధర్మారెడ్డి మెడకి ఆయన చేసిన తప్పులు ఖచ్చితంగా చిక్కుకుంటాయనే స్పష్టమైనటువంటి ఆధారాలు దొరకడంతో మరింత ముందుకు ప్రభుత్వం పోబోతోంది. సో మొత్తానికి అయితే మాత్రం ఎవరైతే కంప్లైంట్లు ఫిర్యాదులు అందాయో వారికి సంబంధించిన విషయం పైన ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది.